الحمد لله الحمد لله نحمده ونستعينه الحمد لله الذي خلق الخلق فجعل منهم سعداء وأشقياء وأشهد أن لا إله إلا الله وحده لا شريك له في الأرض ولا في السماء وأشهد أن محمدًا عبده ورسوله وخاتم الرسل والأنبياء وصلى الله على محمد وعلى آله الأبرياء وصحبه الأتقياء إلى يوم البعث واللقاء أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله وآمنوا برسوله يؤتكم كفلين من رحمته وَيَجْعَلْ لَكُمْ نُورًا تَمْشُونَ بِهِ وَيَغْفِرْ لَكُمْ وَاللَّهُ غَفُورٌ رَحِيمٌ సకల ప్రశంసలు పొగడ్తలు సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్కి అంకితం. నేటి మన ప్రసంగాంశం, ప్రజల్లోకెల్లా అదృష్టవంతులు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు తాలా విశ్వాసుల్ని ఉద్దేశించి చెబుతున్న మాట, విశ్వసించిన ఓ ప్రజలారా, ఇత్తఖుల్లాహ్, అల్లాహ్కు భయపడండి, ఆయన ప్రవక్తను విశ్వసించండి. ప్రతిగా అల్లాహ్ సుబ్హానహు తాలా తన కారుణ్యాన్ని రెట్టింపు చేసి మీకు ప్రసాదిస్తాడు, మీకు ఓ జ్యోతిని అనుగ్రహిస్తాడు. ఆ జ్యోతి వెలుగులో మీరు సన్మార్గాన నడుస్తారు, మీ పాపాలను మన్నిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు. అభిమానమిత్రులారా, అదృష్టం, సౌభాగ్యం, శాంతి, ప్రశాంతత, శుభం, ఈ పదాలు ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి? అదృష్టం పండాలి అని, సౌభాగ్యం నిండాలి అని, శాంతి వనగూడాలి అని, ప్రశాంతత పొందాలి అని శుభాలు కుండపోతగా తన జీవితంలో కొరవాలి అని మనలో ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఇవన్నీ ఎక్కడ దక్కుతాయి, ఎక్కడ దొరుకుతాయి అంటే కొందరంటారు ఎనలేని సంపదలో దొరుకుతుంది, ఎనలేని సంతానం ఉంటే ప్రాప్తమవుతుంది, హోదా అంతస్తులో ఇవి దొరుకుతాయి, కోరికల వేటలో ఇవి దొరుకుతాయి, పేరు ప్రతిష్టల ప్రాకులాటలో ఇది దొరుకుతాయి అని కొందరంటారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో ఏమంటున్నాడండి? వతుఇజ్జు మన్ తషా వతుజిల్లు మన్ తషా, ఎవరికైనా గౌరవాన్ని ప్రసాదించడం కానీ, ఎవరినైనా అవమానం పాలు చేయడం కానీ, వీధికి లాగడం కానీ, అది అల్లాహ్ సుబ్హానహు వ తాలా యొక్క శక్తి సూచనకు సంబంధించింది. ఆయనే అజీజ్, ఆయన తలచిన వారికి గౌరవాన్ని ప్రసాదిస్తాడు. ఎవరు ఎన్ని విధాల అవమానపరచదలిచినా ఆయన తలచిన వారిని అగౌరవం పాలు చేస్తాడు, ఎవరు ఎన్ని విధాల కుట్రలు పన్నినా. కనుక ఫిరౌన్ ఈ సౌభాగ్యాన్ని, తిరుగులేని అధికారంలో చూశాడు,
చివరికి ఏమైంది? మట్టి కొట్టుకుపోయాడు. కారూన్ ఈ అదృష్టాన్ని ఎనలేని సంపదలో చూశాడు. చివరికి ఏమైంది? తన ఇంటితో సహా భూమిలో పాతివేయబడ్డాడు. హామాన్ ఈ అదృష్టాన్ని పదవిలో చూశాడు. చివరికి ఏమైంది? అపకీర్తి మూటగట్టుకున్నాడు. నమ్రూద్ ఈ సౌభాగ్యాన్ని పెత్తనంలో చూశాడు. చివరికి ఒక కుంటి దోమ ద్వారా సచ్చి ఊరుకున్నాడు. వీరందరూ అదృష్టాన్ని పరీక్షించుకున్న వారే, అదృష్టం కోసం అనేది పోరాటం చేసిన వారే. ఆ అదృష్టం తనకు మాత్రమే దక్కాలని కుట్రలు కుతంత్రాలు పన్నినవారు. అయితే ధర్మ మార్గాన దాన్ని వీరు కోరుకోలేదు గనుక, ప్రయత్నించలేదు గనుక అంతిమంగా వీరి పరిణామం అనేది చాలా భయంకరంగా అనేది చోటు చేసుకుంది. చరిత్రలోనే గుణపాఠంగా మిగిలిపోయింది. కనుక ప్రారంభంలో అసత్యం గెలవచ్చు, అధర్మం నెగ్గుకు రావచ్చు, గెలుస్తున్నట్టు అనిపించవచ్చు. అయితే వల్ ఆఖిబతులిల్ ముత్తఖీన్, అంతిమ విజయం కేవలం అల్లాహ్ ఎడల భయం భీతి కలిగిన వారికే అన్న యథార్థాన్ని మనం గమనించాలి. కనుక వీరి ఉపమానం ఎలాంటిది అంటే, కసరాబిం బిఖీఆ యహ్సబుహు దమ్ఆను మా హత్తా ఇదా జాఅహు లం యజిద్హు షయ్యా. బాగా దాహంతో ఉన్న వ్యక్తికి ఎడారిలో దూరంగా కనిపించే ఎండమావి కూడా నీరుగానే తోస్తుంది. అయితే దాహం తీర్చుకుందామని దాని దగ్గరికి వెళితే లం యజిదుషయ, అక్కడ నీళ్లుండవు. అలాగే మనకు అదృష్టం దక్కాలి అంటే, సౌభాగ్యం మన సొంతం అవ్వాలి అంటే అల్లాహ్కు మనం భయపడాలి, పాపాలకు మనం దూరంగా ఉండాలి. అల్లాహ్ గీసిన సరిహద్దు రేఖల్లోనే మన జీవితం గడిపేందుకు మనం ప్రయత్నించాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో అంటున్నాడు, అల్లదీన ఆమను వలం యల్బసు ఈమానహుం బిజుల్మ్ ఉలాయిక లహుముల్ అమ్ వహుమ్ ముహ్తదూన్. ఎవరైతే విశ్వసించిన మీదట తమ విశ్వాసాలను దౌర్జన్యాల నుండి మలినపరుచుకోరు, పరిశుద్ధంగా ఉంచుకుంటారు, అల్లాహ్ సుబ్హానహు తలా వారికే ప్రశాంతతను ప్రసాదిస్తాడు, వారి నిజమార్గం మీద కూడా ఉంటారు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడగడం జరిగింది, అదృష్టవంతులు ఎవరని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, అసఅదున్ నాస్ బి షిఫాఅతి యౌమల్ ఖియామా మన్ ఖాల లా ఇలాహా ఇల్లల్లాహ్ ఖాలిసం మిన్ ఖల్బిహా వ నఫ్సిహ్. ఎవరైతే మనఃశుద్ధితోటి లా ఇలాహా ఇల్లల్లాహ్ అని సాక్ష్యమిచ్చారో వారు ప్రళయ దినాన నా సిఫారసు పొందిన అదృష్టవంతులై ఉంటారు, వారికి మించిన భాగ్యవంతులు మరొకరు ఉండారని ప్రవక్త సలహా వారు సెలవిచ్చారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో సెలవిచ్చిన మాట, మనిత్తబ హుదాయ ఫలా యజిల్లు వలా యష్కా, ప్రతి విషయంలోనూ నా గైడెన్స్ ఉంది, నా మార్గదర్శకత్వం ఉంది, దాన్ని అనుసరించిన వ్యక్తి మార్గం తప్పడు కూడా, అలాగే దురదృష్టం దరిద్రం అతని దరికి చేరదు కూడా. అయితే వమన్ అఅరద అన్ దిక్రి ఫఇన్న లహు మఈషతన్ దన్క, నా స్మరణ ఎడల ఎవరైతే ఏమరుపాటుకి విస్మరణకి మరుపుకి గురై జీవిస్తున్నారో, అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నాడు, ఫఇన్న లహు మఈషతన్ దన్క, అతని జీవితాన్ని మేము దుర్భరం చేసి పారేస్తాం. వనహ్షురుహు యౌమల్ ఖియామతి, ఆమా అతన్ని ప్రళయ దినాన అంధుడిగా చేసి లేపుతాం. అతను అడుగుతాడు, లిమ హషరతని ఆమా వకద్ కుంతు బసీరా, ఎందుకు నన్ను అంధుడిగా చేసి లేపావు, నేను బాగా చూసేవాడిని కదా. కదాలిక అతత్క ఆయాతి ఫనసీతః వకదాలికల్ యౌమ తున్సా, నువ్వు చూసేవాడివే అయితే నీ స్వార్థమే నీకు కనిపించేది, నువ్వు చూసేవాడివే నీ గౌరవమే నీకు కనిపించేది, నువ్వు చూసేవాడివే నీ కోరికలే నీకు కనిపించేవి, నువ్వు చూసేవాడివే
నీ మేలు మాత్రమే నువ్వు కోరేవాడవు. అల్లాహ్ ఆదేశాలు నీకు కనబడేవి కావు, అల్లాహ్ ప్రవక్త సాంప్రదాయాలు నీకు కనబడేవి కావు. ఈ కారణంగా ఈరోజు ఆనాడు నా యొక్క హితబోధన నువ్వు ఏమరుపాటుకి గురై, విస్మరణకు గురై మర్చిపోయావు కనుక ఈరోజు నిన్ను కూడా మర్చిపోవడం జరుగుతుంది. అలాగే అభిమాన సోదరులారు, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో అంటున్నాడు, మన్ అమిల సాలిహన్ మిన్ దకరిన్ ఔ ఉన్సా వహువ ముమిన్ ఫలనుహయ్యన్నహు హయాతన్ తయ్యిబా. విశ్వాసులైన ఎవరైనా సరే, స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, విశ్వసించిన మీదట సత్కర్మలు చేస్తే అల్లాహ్ సుబ్హానహు తాలా వారికి పవిత్రమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. పవిత్రమైన జీవితంలో సంబంధాలు ఉన్నాయి, అనుబంధాలు ఉన్నాయి, అనేకం ఉన్నాయి. కనుక మనం దైవ భీతితో కలిగిన జీవితం అనేది జీవించాలి. అలాగే అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్నాడు, వారు ఊహించిన దానికన్నా మంచి ప్రతిఫలాన్ని మేము ప్రసాదిస్తాము. అంతిమంగా అభిమాన సోదరులారా, కొన్ని సాధనాలని తెలుసుకుందాం, అదృష్టాన్ని పొందే కొన్ని సాధనాలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఉందురు ఇలా మన్ అస్ఫల మిన్కుం, ప్రాపంచిక పరంగా మీకన్నా తక్కువ స్థాయిలో ఉండేవారిని మీరు చూడండి, ఎక్కువ స్థాయిలో ఉన్నవారిని చూడకండి. అలా మీరు చెయ్యడం వల్ల అల్లాహ్ కారుణ్యం అనుగ్రహం ఎడల మీలో గౌరవం ఏర్పడుతుంది, కృతజ్ఞత మీ మనసులో చోటు చేసుకుంటుంది. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ అస్బహ మిన్కుం ఆమినన్ ఫీ సిర్బి ముఆఫన్ ఫీ జసది, తన ఇంటిల్లి పాది మధ్య ఎవరైతే ప్రశాంతంగా ఉదయం చేస్తారో, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఎవరైతే ఉంటారో, ఆ రోజుకి సరిపడాక జీవనోపాధి ఎవరి దగ్గర అయితే ఉంటుందో, ప్రవక్త సలహాసం వారు అన్నారు, అదృష్టం అంటే ప్రపంచమంతా అనేది నీ కాళ్ళ దగ్గర రావడం కాదు, ఇదే కన్నమా హీజత్ లహు దునియా, ప్రపంచం శాంతం అతని పాదాక్రాంతమైనట్టే. కనుక ఇది అదృష్టానికి ఆనవాలు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్ ముమిను యఅలఫ్ వయూలఫ్, విశ్వాసి అభిమానిస్తాడు, విశ్వాసి ప్రేమిస్తాడు, విశ్వాసి గౌరవిస్తాడు. ఎవరైతే అభిమానించాడో, ఎవరైతే ప్రేమించాడో, ఎవరైతే గౌరవించాడో, అతనిలో మేలే లేదు, ప్రజల్లో ఉత్తములు ఎవరంటే ప్రజలకి మేలు చేసేవారు అని ప్రవక్త సలహాసం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త సలహాసం వారు సెలవిచ్చిన మాట, మన్ కానతి దున్యా హమ్ము, ఎవరి యొక్క జీవిత ధ్యేయం అనేది పాపంచిక జీవితమై ఉంటుందో అల్లాహ్ సుబ్హానహు అతని సకల సమస్యల్ని మరీ ఇరకాటంలో పడేస్తాడు, దారిద్ర్యాన్ని దరిద్రాన్ని అతని కళ్ళ ముందర పెట్టేస్తాడు. అతని అదృష్టంలో రాసి ఉంది తప్ప ఏది అతనికి దక్కదు. మరి ఎవరి యొక్క జీవిత ధ్యేయం పరలోకమై ఉంటుందో అల్లాహ్ అతని సకల విషయాలను పరిష్కరిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు తాలా అతని యొక్క మనసులో నిరపేక్షతను ప్రసాదిస్తాడు. అలాగే ప్రపంచం అతని పాదాక్రాంతం అవుతుంది, అతని పాదాల దగ్గరికి ప్రపంచం వస్తుంది. కనుక అభిమాన సోదరులారా, అంతిమంగా గమనించండి, ప్రాపంచిక అదృష్టం సౌభాగ్యం తాత్కాలికం, అసలుతో సౌభాగ్యం అదృష్టం పరలోకానిది. కనుక అల్లాహ్ ఖురాన్లో అంటున్నారు, యౌమ తబ్యద్దు వుజూహు వతస్వద్దు వుజూహు, ఆనాడు కొన్ని ముఖాలు నల్లబడిపోయి ఉంటాయి, మరి కొన్ని ముఖాలు కళకళలాడుతూ తెల్లగా ఉంటాయి. కనుక ఫరీఖున్ ఫిల్ జన్నా, ఎవరి ముఖాలు తెల్లగా ఉంటాయో, ప్రకాశమానై ఉంటారు, వారు స్వర్గవాసులై ఉంటారు. మరి ఎవరి ముఖాలు అనేవి దుమ్ము కొట్టుకుని నల్లగా ఉంటాయో, వారు దరిద్రులు దురదృష్టవంతులై ఉంటారు. కనుక అభిమాన సోదరులారా, అదృష్టం దురదృష్టానికి సంబంధించిన కొన్ని విషయాలు ఖురాన్ హదీసు వెలుగులో మనం తెలుసుకోవడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు తాలా అన్న విన్న విషయాల్ని పాటించే సద్బుద్ధి అన్న నాకు విన్న మీకు మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురాన్ హకీం వనఫఅని వయ్యాకుమిల్ ఆయాతి వద్దికరిల్ హకీం ఇన్నహు తాలా గఫూరు రహీం.